Hi friends, andrala unnaru bagunnara mari ee roju mana video lo recipe vachesi chaala chaala tasty ga unde goru chikkudu ellullipaya kaaram fry mari ee roju mana recipe ni chuse mundu please ee video ki oka like ichi video ni poorthiga chuseyandi mari manam chesukunnatundi ee goru chikkudu ellulli kaaram fry kosam munduga stove on chesukoni oka bandi pettesi andulo 2 ledha 3 spoon la oil veskoni oil heat ayin tarvata poopu dinusulu ఆవాలు పచ్చని పప్పు మినపప్పు అలానే ఒకటి లేదా రెండు ఎండుమిర్చిని కొంచెం తుంచి వేసుకుందాము. ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని తాలింపుని చక్కగా మాడిపోకుండా వేయించుకుందాము. తాలింపు గింజలు అనేది వేగిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు వేసి కరివేపాకు కూడా లైట్గా వేగిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద ఉల్లిపాయని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాము. ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మరీ ఎర్రగా వేగన అవసరం లేదు, లైట్గా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కొంచెం లైట్గా ఒక పావు స్పూన్ పసుపు అలానే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత మనం శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి గోరు చిక్కుడు కాయలు ముక్కల్ని ఈ తాలింపులో వేసి వేయించుకోవాలి. మనం చేసుకున్నటువంటి ఈ గోరు చిక్కుడుకాయ ఫ్రైకి గోరు చిక్కుడుకాయలు వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కాబట్టి మీకు నచ్చిన సైజు మీరు కట్ చేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టపడతారు. చూడటానికి చిన్న చిన్న పీసెస్ బాగుంటుంది కదా. ఇప్పుడు ఈ గోరు చిక్కుడుకాయ ముక్కలన్నిటినీ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పైన మూత పెట్టేసి కొంచెం ముక్క అనేది మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. అంటే మనం ఇందులో వాటర్ అనేది ఏం వేయకూడదు. వాటర్ లేకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ముక్క అనేది మెత్తగా ఉడుకుతుంది. అలా ఉడికేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి పైన మూత పెట్టేసి ఉడికించుకుందాము. మనకి ముక్క వచ్చేసి నేను మీకు వీడియోలో చూపించిన విధంగా కొంచెం ఇలా మెత్తబడిన తర్వాత మూత తీసేసి ఒక 2 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఈ గోరు చిక్కుడుకాయ ముక్కలు అనేది వేయించుకోవాలి. ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయడం మర్చిపోయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఇప్పుడే కనుక ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం వెల్లుల్లి కారం అంటే 5-6 చిన్నుల్లిపాయ రెబ్బలు అలానే 1 స్పూన్ కారం కలిపి కొంచెం కచ్చా పచ్చాగా ఒక చిన్న రోట్లో వేసుకొని నూరుకుందాము. ఒకవేళ రోళ్ళు లేదు అంటే మిక్సీ జార్లోనే వేసుకోవచ్చు. మరి మెత్తని పేస్ట్లా కాకుండా చిన్నుల్లిపాయ వచ్చేసి కొంచెం మెతిగి మెదగినట్లు కచ్చా పచ్చాగా అంటారు కదా అలా మెతిగి మెదగినట్లుగా నూరుకోవాలి. ఈ వెల్లుల్లిపాయ కారాన్ని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి గోరు చిక్కుడుకాయ ముక్కల్లో వేసి ఒకసారి చక్కగా మొత్తం పట్టే విధంగా కలిపేసుకోవాలి. మనకి ఈ గోరు చిక్కుడుకాయ ఫ్రైకి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చక్కగా మంచి టేస్ట్ని తెస్తుంది. కాబట్టి ఒకసారి తప్పకుండా కొత్తగా చూసే వాళ్ళైతే మాత్రం ప్లీజ్ ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చాలా చాలా టేస్టీగా ఉండే గోరు చిక్కుడుకాయ ఫ్రై రెడీ. ఇప్పుడు చక్కగా గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఎలా ఉంది ఫ్రెండ్స్, మీకు నచ్చింది కదా? ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.